సచ్చరిత్రము నిత్య పారాయణం ఐదవ రోజు పారాయణం స్టార్ట్ అవుతుంది. గురోరధికం తత్వం గురోరధికం తపం గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. అనేకాశ్రుత తర్క లీలా విలాసై సమావిష్కృతేశాన భాస్కృత్ ప్రభావం అహంభావం హీనం ప్రసన్నాత్మనాభం నమామీశ్వరం సద్గురుం సయనాథం. ఊది మహిమ గురించి ఇప్పుడు సాయిబాబా గురించి చెబుతున్నారు. మనం బాబాకి ఇష్టమైన వారిలో వానిలో ఊది ఒకటి. అప్పుడప్పుడు బాబా ఊదిని గురించి రాగయుక్తంగాను తీయగాను ఏవేవో పాడుచుండేవారు. ఊదిని గురించిన బాబా పాటల్లో కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము అన్నది బహుళ ప్రచారంలో ఉంది. నిత్యాగ్నిహోత్రి వలె బాబా ఎల్లప్పుడూ దునిని వెలిగించియే ఉంచేవారు. భక్తులకు బాబా ప్రసాదంగా ఇచ్చు ఊది ఈ దునిలోనిదే. తేలికాటు గురించి ఒక కథ ఉంది. ఒకనాటి రాత్రి బాబా భక్తుల్లో ఒకడగు నారాయణ మోతీ రామ్జా అని ఒక మిత్రునకు తేలు కుట్టాను. బాధ భరింపరానిదిగా ఉండేను. ఇటువంటి సమయంలో ఊది బాగా పనిచేయను. కానీ సమయానికి అచ్చట ఊది లేకుండా అనమాట. అయినను జానీ బాబాను ప్రార్థించి సహాయం కోరి బాబా పటం వద్ద రాలిపడి ఉన్న అగరవత్తుల బూడిదను కొంచెం తీసి మిత్రునకు నొప్పి ఉన్న చోట వ్రాసాను. అటు ఊది వ్రాసి అచ్చటి నుండి తన చేతిని తీసినో లేదో నొప్పి మాయమై ఇద్దరును ఆనందాచరణతో మునిగిపోయి కృతజ్ఞతాపూర్వకంగా బాబా నామజపం చేసిరి. ఇంకొకటి సెకండ్ కథ ఏంటంటే ప్లేగ్ అనమాట. బాంద్రా నివాసీకు ఒకనొక బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామంలో అందు ప్లేగు వ్యాధితో బాధపడుచుండెను. భక్తుడు కుమార్తెను చూచుటకే బయలుదేరాను. అతని వద్ద ఊది లేకుండెను. ఇంతలో థానా స్టేషన్ వద్ద నానాసాహెబు అతని భార్యయు కళ్యాణ్ పోవచ్చు కనబడినారు. భక్తుడు వారిని ఊది అడిగాడు. వారి వద్ద కూడా ఊది లేకపోవడంతో విషయం తెలుసుకుని నానాసాహెబ్ రోడ్డుపైన ఉన్న మట్టిని తీసి బాబాను స్మరించి సహాయం అర్థించి ఆ మట్టిని తన భార్య నుదుట వ్రాసాను. భక్తుడ ఎంతయో గమనించి ఊది లభించినందుకు దిగులు పడుచు కుమార్తె వద్దకు చేరగా సరిగ్గా నానాసాహెబ్ ఆయన భార్య నుదుట మట్టి బొట్టు పెట్టినది మొదలు ఇచ్చట ఈ భక్తుని కుమార్తెకు వ్యాధి నయం కానారంభించిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఊది శక్తికిని సాయి వాత్సల్యమునకును కృతజ్ఞతలతో అతని కళ్ళు తడి అయినాయి. శ్యామ మరతలకి కూడా ప్లేగ్ అయింది. ఒకనాడు శ్యామ తమ్ముడు బాబాజీ యొక్క భార్యకు ప్లేగ్ తగిలి ఎక్కువ ముదిరింది. శరీరంపై రెండు బొబ్బలు లేచాయి. బాబాజీ శ్యామాను సహాయం కోరాను. శ్యామ సాయిబాబాను ఆశ్రయించాను. ఊది ప్రసాదం ఇచ్చి నీవు రేపు ఉదయం వెళ్ళు, ప్రస్తుతం మీ ఊదిని పంపి బొబ్బలపై పూసి నీటిలో కలిపి తాగించమను అని చెప్పినాను. శ్యామ అట్లే చేశాను. మరునాడు ఉదయం శ్యామ వెళ్ళి చూసేసరికి ఆమెకి బొబ్బలు మాయమైపోయి ఆరోగ్యంగా నవ్వుచూ పొయ్యి వద్ద తేనీరు కాచుచుకు కనిపించింది. కృతజ్ఞతతో కూడిన ఆనందాతిరేకంగా శ్యామ బాబా వద్దకు వెళ్ళి ప్రార్థించాను. వైద్యానికి తగ్గని వ్రణం ఊదితో తగ్గిన వైనం అనమాట. మాలేగాం నాసిక్లో ఒక ఆలోపతి వైద్యుడు ఉండేవాడు. ఆయనకు రాచకురుపుతో బాధపడుచున్న మేనల్లుడు ఒక ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా ఆ కురుపు తగ్గలేదు. మేనమామ అయిన డాక్టర్తో పాటు అతని తోటి వైద్యులు కూడా పరీక్షలు చేశారు. మందులు వాడారు, ఆపరేషన్ కూడా చేశారు. కానీ ఫలితం మాత్రం కావడం లేదు. అంతలో ఎవరో ఇచ్చిన సలహాపై తల్లిదండ్రుల కురవాన్ని షిరిడీ తీసుకొచ్చి బాబా దర్శనం చేయించారు. బాబా ఆ కురుపుపై తన చేతిని తిప్పుచూ మసీదునకు వచ్చిన వారి ఆరోగ్యమునకు ఆనందమునకు లోటు ఉండదు, కురుపుపై ఊది వ్రాయిచుండు, వారం రోజుల్లో నయమగునని చెప్పారు. తల్లిదండ్రులు అట్టే ఊది రాయగా బాబా చెప్పినట్లుగానే వారం రోజుల్లో కురుపు నెమ్మదించి క్రమక్రమంగా మానిపోయింది. ఒక ఇరానీవాణి కుమార్తెకి ప్రతిదినం గంట గంటకు మూర్ఛ అనేది వచ్చేది. మూర్ఛ రాగానే ఆమెకు మాటలు పడిపోయి ఉండేవి. ఎట్టి మందులు వాడినా అది గుణం ఇవ్వలేదన్నమాట. తుదకు మిత్రుని సలహాపై ఆ ఇరానీవాడు విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది ప్రసాదం సంపాదించి ప్రతిరోజు నీటిలో కలిపి కుమార్తెసే తాగించసాగాడు. అంతకు ముందు గంట గంటకు వచ్చే మూర్ఛ ఊది జలం తాగినప్పటి నుండి 7 గంటలకు ఒక మారుగా రాసాగాను. మరికొన్ని రోజుల్లోనే వ్యాధి పూర్తిగా నయమయ్యాను. హార్దాలో ఒక ముసలివాడు మూత్రకోశం అందల రాయితో బాధపడుతుండేవాడు. వైద్యులు దానికి శస్త్రచికిత్స చేయవాలని చెప్పారు. ఆ వృద్ధుడు పిరికివాడ అందులకు సిద్ధం కాక
ఆ శస్త్రచికిత్స నేను చేయించుకోను అని అన్నాడు. చివరకు బాబా భక్తుడును ఆ గ్రామపు ఈనాము దారును ఆగు వ్యక్తి అతనిని పరామర్శింప వచ్చాను. అతని వద్ద బాబా ఊది ఉండెను. మిత్రుల ప్రోద్బలంతో వృద్ధుని కుమారుడు ఆ ఊదిని తీసుకుని నీటిలో కలిపి తండ్రికిగా గుణం కనపడినది. 5 నిమిషంలో రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడిపోయినది. వృద్ధుడు శీఘ్రంగానే కోలుకున్నాడు. బాంద్రా నివాసి ఒక పెద్ద మనిషికి నిద్ర పట్టిందే తడువుగా గతించిన తన తండ్రి అతని తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచూ నిద్రాభంగం మొనరించి అస్థిమితిగా చేయుచుండెను. తుదకు ఒక మిత్రుడు బాబా ఊదినిచ్చి నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లము తలదిండునకు దిగువనుంచుకో అని చెప్పారు. పెద్ద మనిషి అట్లే చేయగా అత్యాచారంగా అతనికి సుఖంగా నిద్రపట్టసాగినది. ఆనాటి నుండి అతడు బాబా భక్తుడైనాడు. తిరిగి ఎప్పుడూ నిద్రపట్టని జబ్బుతో బాధపడలేదు. బాబా ప్రియభక్తుల్లో డాక్టర్ పిల్లే ఒకడు. బాబా అతన్ని బాపు అన్న అని పిలుచుతుండేవారు. ఒకసారి ఆ డాక్టరు వారి పుండు నారి పుండుతో బాధపడే ఆ బాధ భరించలేక నా ఈ బాధ దుర్భరంగా ఉంది, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టు అని బాబా కబురు చేశాడు. అది విని బాబా హృదయం దయతో ద్రవించిపోయింది. వాని ఇక్కడికి తీసుకురండి, నేను సాయం చేస్తాను అని అన్నాడు. మిత్రులందరూ కలిపి డాక్టర్ని తీసుకొచ్చి బాబా ఎదుట కూర్చుండబెట్టిరి. అప్పుడే డాక్టర్ పిల్లే పుండుపై కట్టు కట్టి ఉండు చేయి, బాబా ముందర ఆ కట్టును విప్పుము, లేనిచో చచ్చదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, దానితో నీవు కురుపు నయమగును అని చెప్పి వెంటనే ఆ కట్టు విప్పించి వేశారు. వారట్లు సంభాషించుచుండగానే మసీదు బాగు చేసి దీపములు వెలిగించు అబ్దుల్ అనువాడు వచ్చాడు. అతడు దీపములు బాగు చేయచు పొరపాటున పిల్లే యొక్క కురుపును తొక్కాడు. ఆ తొక్కుడుకి కురుపులో నుండే 7 పురుగులు బయటపడుట చచ్చాన్రా బాబోయ్ అని అరుచుచు పిల్లే ఏడుపులు లంఘించుకుంటా ఏకాలం జరిగింది. బాబాయ్యను ఇతరులను ఓదార్చసాగారు. బాధ నెమ్మదిగా తగ్గుమోహం పట్టడంతో పిల్లే నవ్వసాగాను. అది చూసి బాబా, అమ్మయ్యా మన బాబు నవ్వుతున్నాడు అనగా జబ్బు కుదిరిందన్నమాటే అని తానును నవ్వసాగినారు. అంతలో పిల్లే, బాబా ఇంతకు ముందు నువ్వు చెప్పిన కాకి ఎప్పుడు వచ్చునా అని అడగగా బాబా చిరునవ్వు నవ్వుచు, ఏవి నీవు కాకిని చూడలేదా, అబ్దులే ఆ కాకి, నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకో. 10 రోజుల పాటు పుండుపై ఊది వ్రాయి, ఊదిని నీటిలో కలిపి లోనికి పుచ్చుకో అని సలహా ఇచ్చారు. పిల్లే అట్లే చేయగా సరిగ్గా 10 రోజుల్లో పుండు పూర్తిగా మానిపోయినది. 1904-5 ప్రాంతంలో నానాసాహెబ్ చందోల్కర్ షిరిడీకి 100 మైళ్ళ దూరాన గల జామేద్కర్లో మామల తరదారుగా ఉండేవాడు. అతని కుమార్తె మైనతాయి ప్రసవించుటకు సిద్ధంగా ఉండెను. కానీ ఆమె పరిస్థితి బాగోలేదు. ఎన్ని రకాల మందులు వాడినా కూడా ఫలితం లేక చందోల్కర్ బాబానే శరణు కోరి ప్రార్థించసాగాడు. షిరిడీలో రాంగిర్ బువా అని సన్యాసి గలడు. బాబా మాత్రం తనని బాపుగిర్ బువా అనేవారు. అతడు జలగాం వెళుచుండగా బాబా అతనిని పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతి పాటను ఊది ప్రసాదమును ఇచ్చి జామేడ్కర్లోని చాందోర్కర్నకు అందచేయమన్ను. తన వద్ద జలగాం పోటకు మాత్రమే ధనం కలదని, అటుపై 30 మైళ్ళ దూరంనకు ఉన్న జామేడ్కర్ పోటకు పైకం లేదని బువ్వా చెప్పాను. అన్నీయును వాటికవే సమకూర్ను, నీవు బయలుదేరు అని బాబా అతన్ని త్వరపెట్టి పంపించారు. భక్తులు కష్టంలో ఉండి ప్రార్థించినప్పుడు భగవానుడు సాయి ఆ పాటి ఆతృత పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది. బాబాపై విశ్వాసంతో బయలుదేరిన రాంగిర్ బువ రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాను. ఇంకా అతని వద్ద 2 అణాలు మాత్రమే ఉండెను. వానితో జామేర్కర్ పోట ఎటులనా అని ఆలోచించుకొని చుండగా ఒక బంట్రోతు బాపుగిర్ బువా ఎవరు అని అర్చుచూ వచ్చుచుండెను. బువా అతనికి ఎదురు వెళ్ళి తానే బాపుగిర్ బువానని చెప్పగా బంట్రోతు చాందోర్కర్ అతని కోసమే టాంగానిచ్చి పంపారని చెప్పారు. ఇద్దరునూ టాంగాలో బయలుదేరినారు. ఉషకాలమోగు నాటికి టాంగా జామేడ్కర్ పోలిమేర చేరినది. బాపుగిర్ బువా టాంగా దిగి లఘువంశ తీర్చుకున్నటకై చాటుకు పోయినాడు. అతడు తిరిగి వచ్చేసరికి టాంగా కానీ బంట్రోతు కానీ ఎవ్వరూ కనపడలేదు. బువా ఆశ్చర్యపోయాను. వీరిని వాకప్ చేయగా ఎట్లో నానాసాహెబ్ గారింటికి చేరుకుని హారతిని ఊదిని అందించాడు. అప్పటికే మైనతాయి ఆరోగ్యం అధ్వాన స్థితిలో ఉంది. అందరూ ఆశ వదులుకున్న చిన్న వేళ బాబా పంపిన ఊదియు హారతి పాటయు అందుడితో కలకలము ఆరంభమైంది. ఊదిని నీటిలో కలిపి మైనతాయికి ఇచ్చిరి. హారతి పాడసాగరి. అతి స్వల్పకాలంలోనూ సుఖముగా ప్రసవం జరిగినది. మైనతాయి కూడా క్షేమంగా ఉన్నది. ఆ శుభవార్త విన పిదప బువ్వ తనకు సెలవు ఇప్పించవలసిందిగా నానాసాహెబ్ కోరుచు రాత్రి టాంగా పంపినందుకు కృతజ్ఞతలు చెప్పాను. అది విని నానాసాహెబ్ ఆశ్చర్యపోయాను. బువ్వ రాక గురించి తనకు తెలియదని, తాను ఎటువంటి టాంగాను పంపలేదని చెప్పడంతో అది బాబా లీలగా గుర్తించిన బువ్వ భక్తుల పట్ల సాయి వాత్సల్యమునకు చలించిపోయాడు. బంట్రోతు గుర్రము టాంగా దానిని తోలువాడును సమస్తం బాబాయేనని చెప్పవలసిన అవసరం లేదుగా.
మరపురాని భక్తుడు మేఘుడు అనే కథ ఒకటి విందాం. సాయి భక్తుడు హెచ్వి సాటే మేఘశ్యాముడు అని వానికి ఒకరిని బాబా వద్దకు పంపాను. అతడు బయలుదేరిన వాడే గాని తాను బ్రాహ్మణుడకుచే మహమ్మదీయుడనియు బాబా సేవించుటకు అభిమానపడుచునే ఉండను. తీరా మసీదులోనికి వెళ్ళబోసరికి బాబా అతనికి ఒక గదువు గదివినారు. నీవు బ్రాహ్మణుడవు, నీవు మహమ్మదీయుడవు, నరకవారి సేవలకు సేవ వలన నరకం వచ్చునేమో కదా, నీ కులం చెడునేమో కదా, ఎలా వచ్చితివి పొమ్మనక పొమ్మ పో అని గద్దించినారు. తన మనసులో మాట బాబాకెట్లు తెలిసినాయని ఆయన కంగారు పడినాడు. బాబా అతనిని చేరనిచ్చుటకు అంగీకరించలేదు. కానీ దాదా కేల్కర్ కలగజేసుకోవడంతో ఎట్టకేలకు మేఘశ్యామును తన పరివారం ముందుంటగా అంగీకరించినారు. మేఘశ్యామును బాబా మేఘుడు అని పిలుచుచుంటే అందరూ అట్లే పిలిచేవారు. మేఘుడు సహజంగా శివభక్తుడు అగుచుటే బాబా నతుడు శివుని వలె భావించేవాడు. శివునకు బిల్వపత్రముల పూజ ఇష్టం కదా, అందుచే మేఘుడు ప్రతిదినము కొన్ని మైళ్ళ దూరం నా కాలినడకే పోయి మారేడు దళంలో తెచ్చి బాబాను పూజించేవాడు. ఇట్లుండగా పెద్ద పండగ అంటే సంక్రాంతి వచ్చింది. ఆ రోజున బాబా గంగా జలములో అభిషేకించవాలని అనుకున్నాడు. తక్షణమే రెండు పెద్ద కుండలు నిండుగా గోమతి తీర్థమును నింపుకుని భుజాన్ని ఎత్తుకుని రాను, 8 మైళ్ళు పోను, 8 మైళ్ళు 16 మైళ్ళు నడిచి మధ్యాహ్నం 12 గంటలకల్లా మసీదునకు చేరినాడు. అభిషేకం నాకు బాబాకు సిద్ధం కమ్మన్నాడు. నేను పకీర్ను, నాకు అభిషేకం అక్కర్లేదన్నాడు బాబా. మేఘుడు అంగీకరించలేదు. నీవు నా శివుడు, శివుడికి అభిషేక ప్రియుడు, కావున అభిషేకం జరగవలసిందే పట్టుపట్టి మరి తొందర పెట్టాడు. భక్తి పరాధీనులు కదా బాబా, భక్త పరాధీనులు కదా బాబా, మరి ఒప్పుకొనక తప్పలేదు. బాహ్య ప్రపంచమునకు భక్తులు భగవంతునికి ప్రార్థించున్నట్లుగాను వరములు కోరునట్లుగాను కనిపించునే కాని ఆ నిజమునకు అవన్నీ భగవంతునికి ఆజ్ఞల వంటివి. భక్తులు వాంఛిత రూపములకు ఆజ్ఞల ఆయన పాలించే తీరును పైగా భక్తులు తమ ఇష్టం వచ్చినట్లుగా తన అర్చింపవచ్చునని తాను ఎదురు రాడనియు బాబాకి ఒక ప్రతిన ఉన్నది కదా, అందుచే అభిషేకమునకు సిద్ధపడినాడు. మేఘుడు నేను నిరాశపరచడం ఇష్టం లేక ఒప్పుకుంటేనే కానీ వేరు కాదు, శరీరమునకు శిరసే ప్రధానం, కావున నీ అభిషేకం నా తలకే చేయము, తక్కిన దేహమంతయు తడపకు సుమా అని చెప్పి పీటలపై కూర్చున్నాడు. తల ముందుకు చాచినారు. సరే అని మేఘుడు రెండు కొండలు నీటిని తలపై పోయవని అనుకున్నాడు. కానీ భక్తి పారవశ్యంలో హరగంగే శివగంగే అనుచు నిలువెల్లా నీరు గుమ్మరించినాడు. అభిషేకం పెదప కుండను పక్క నుంచి బాబా వైపు చూడగా బాబాకు తల మాత్రమే తడిసి తక్కిన శరీరం అంతయు పొడిగానే ఉంది. ఒకనాటి ఉదయం మేఘుడు తన బస్సులో శయ్యాగతుడై పనులు మూసుకుని ధ్యానించుచుండగా బాబా వచ్చి అక్షతలు చల్లి ఆశీర్వదించి త్రిశూలమును వ్రాయము అని ఆదేశించి తిలోహితులైనారు. మేఘుడు కనులు తెరిచేసరికి అక్షంతలే తప్ప బాబా కనపడలేదు. వెంటనే మసీదులోకి వెళ్ళి తన అనుభవం చెప్పి ఆ కళకు అర్థం అడుగగా బాబా నవ్వుచు, అది కలగాదు, నేనే స్వయంగా వచ్చి చెప్పి తిని త్రిశూలం వ్రాయం అని అన్నారు. మేఘుడు ఆశ్చర్యపోవచ్చు, తలుపులన్నీ లోపల వైపు మూసి ఉన్నావు కదా, మీరెట్లు వచ్చినారు అని అడుగట్టుతో బాబా మరింత మధుర సుందరముగా నవ్వుచు దృఢముగాను ప్రతిజ్ఞాపరముగాను ఇట్లన్నారు. ప్రవేశమునకు నాకు తెరవని వాక్యంలు అవసరం లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసిస్తున్నాను, నన్నే నమ్మే నా ధ్యానమందే ఉండి వారి సమస్త కార్యములు నేనే సూత్రధారినే జరిపించదును. నా భక్తుల వద్దకు వెళ్లకుండా నన్ను ఏది అడ్డుకొనలేదు. మట్టి గోడలు కలప తలుపులు ఎంత మేఘా శివుడు వచ్చుచున్నాడు, సత్వరమే త్రిశూలము పూర్తి చేయమని పునరాదేశించారు. మేఘుడు తక్షణమే బసకుపోయి త్రిశూలము రచించి బాబాకు చెప్పుటకై మసీదునకు బయలుదేరు. ఇంతలోనే పూనా నుండి వచ్చిన రామదాస్ భక్తుడు బాబా వద్ద ఒక లింగం సమర్పించారు. అప్పుడే వచ్చిన మేఘుడు చూసి, చూచితవా, త్రిశూలము గీయగానే శివుడు వచ్చినాడు, తీసుకొని వెళ్ళి పూజించుకొనుము అన్నారు బాబా. మేఘుడు అట్లే లింగమును కొనిపోయి బాబా పటం పక్కనే ప్రతిష్ఠించి నిత్యము పూజించేవాడు. మరికొన్ని సంవత్సరాల పాటు బాబాను సేవించుకొని 1912 ఆ పుణ్యాత్ముడు కాలం చేసినాడు. బాబా అతని శవం తాకి ఈ మేఘుడు మరుపురాడు, ఇతడు నా నిజమైన భక్తుడు అని శ్లాఘించినారు. అతని చావు భోజనీ కూడా బాబా తన సొంత ఖర్చుపైన ఏర్పాటు చేశారు. శ్యామ గయయాత్ర. కాకాసాహెబ్ పెద్ద కుమారుడు నాగ్పూర్లో ఉపనయము. దాదాపు ఆ సమయంలోనే నానాసాహెబు చాందోల్కర్కు ఒక పెద్ద కుమారునకు గ్వాలియర్లో వివాహం. వారిరు నా శుభకార్యంలోకి రావాల్సిందిగా బాబాను కోరి బాబా తన ప్రతినిధిగా శ్యామాను పంపించాను. పంపించుచు నీ కాశీ ప్రయాగ యాత్రలు ముగిసి గయ చేరేసరికి గయలో కలుసుకుందాంలే అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం శ్యామ నాగ్పూర్ గ్వాలియర్లో శుభకార్యాలకు హాజరైనాడు. ఇట్లు ఇల్లు కదిలి ఎటు వచ్చినా వచ్చినాం కదా అని కాశీ ప్రయాగ దర్శించారు.
దర్శించాడు. అచ్చటి నుండి గయకు చేరి గయలో ఒక పండా ఇంట విడిది చేసి ఉన్నాడు. ఆ పండా సంపన్నుడు, అతనికి పెద్ద ఇల్లు. ఆ ఇంటి వాకిట సాయిబాబా ఒక అందమైన పెద్ద చిత్రపటం ఉన్నది. దాన్ని చూడగానే శ్యామ కండ్లు ఆర్ధమైనది. గయలో కలుసుకుందామని బాబా మాటలు గుర్తుకు వచ్చి శ్యామ హృదయం ద్రవించినది. పండాను పిలిచి బాబా పటం ఎక్కడిది అని అడిగాగా అతను ఒక 10-12 ఏళ్ల క్రిందట బాబా దర్శనముకై షిరిడి పోయినట్లును, అక్కడ శ్యామ ఇంట్లో ఉన్న ఆ పటం చూసి తాను కోరగా బాబా అనుమతితో శ్యామయే దానిని తనకు బహుకరించిన పండా చెప్పాను. అది విని శ్యామ మరింత ఆశ్చర్యపోయాను. అతడు ఆ విషయమే మర్చిపోయి ఉండుడిచే రవ్వంత సిగ్గుపడుచు తానే శ్యామనని చెప్పగా పండా కూడా సంతోషించాను. శ్యామను గయలో ఏనుగుపై ఊరేగించింది. బాబా మాట ప్రకారం గయలో దర్శనమిచ్చడం ఒక విశేషము కాగా శ్యామ బాబా యొక్క ప్రతినిధిగా బయలుదేరుచుడితే బాబాకు జరగవలసిన గజారోహణాది సత్కారములన్నీ శ్యామకు దక్కినవి. నిజముగా బాబా లీలలు అనూహ్యములు. వారు ఏది ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. వారి పనులు ఎవరికైనా పనుల గురించి ఎవరైనా కారణం అడిగితే వారు చెప్పే జవాబులు చాలా చిత్రముగా ఉండేవి. బాబా ఒకనాడు 32 రూపాయలకు 2 మేకపిల్లలను బేరం చేసిరి. పక్కనున్న భక్తులు వారించిరి. ఆ 2 మేకలు కలిపి 8 రూపాయల కంటే ఎక్కువ చేయవు, అనవసరంగా 24 రూపాయలు మోసపోతున్నారని గోలబెట్టారు. బాబా వారికి ఏమీ జవాబు ఇవ్వలేదు. ఒక 4 సేర్లు శనగపప్పు కొని వాటికి పెట్టవలసిందిగా మంద యజమానికి చెప్పి డబ్బులిచ్చి పంపేశారు. శ్యామ తాతయ్య కోటిలకు ఆ ఈ లీల అర్థం కాక సమాధానమని బలవంతంగా చేయగా సాయి ఇట్లు చెప్పారు, గత జన్మలో ఆ మేకలను మనుషులే, అప్పుడు నా స్నేహితులు కూడాను, పైగా వారిద్దరూ కూడా అనదమ్ములు, కక్షలతో ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు మేకలుగా పుట్టారు. మందలో కనబడగానే గుర్తుపట్టి పూర్వజన్మ మిత్రులు కదా అని చేరదీయబోగా మీరే వలదంటారు కదా, అందుకే బేరం వదులుకుంటుంది. బాబా చెప్పిన సమాధానంతో అతడి వారికి తల తిరిగినంత పనైంది. ఈ ఇలాంటిదే ఇంకో కథ చూద్దాం. ఒకనాటి ఉదయం బాబా తన గృహస్థునితో కలిసి ఏటిగట్టున విశ్రాంతంగా చిలువ తాగుచున్నారు. ఇంతలో కప్ప బెగబెగలు వినబడగా గృహస్థు వచ్చి చూశాను. అతడు ఒక పాము ఒక కప్ప మింగపోడుచున్నాను. అతడు భయపడి బాబాకు చెప్పగా బాబా వాని వద్దకు వెళ్ళి, ఓయ్ వీరభద్రప్ప, నీ శత్రువైన బస్సప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాప పడుతున్నాడు కదా, నీవు పాము జన్మెత్తి కూడా అతనిపై పగబట్టి ఉన్నావేమి, నీకింకనూ బుద్ధి రాలేదా, మీ కక్షలను మర్చి వెంటనే తొలగిపోము అని గదిపించారు. దాంతో పాము కప్పను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇదంతా ఈ కొనలారు చూసిన గృహస్థు అయోమయంలో పడి, అయ్యా బాబాగారు, వీరభద్రప్ప ఏంటి, బస్సప్ప ఏంటి, పాత పగలేంటి, వివరంగా చెప్పండి అని కోరగా బాబా ఇట్లు చెప్పినారు. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున శిథిలమైన ఒక ప్రాచీన శివాలయం కలదు. దాని మరామత్తునకు ప్రజలు కొంత ధనమును పోగు చేసి ఊరిలో ఒక ధనవంతునికి కోశాధికారిగా చేసి వసూలైన మొత్తం అతని చేతిలో పెట్టిరి. వాడు అసలే పరమ లోభి, చందా డబ్బులో అధిక శాతం వాడే తినేశాడు. స్వల్ప ధనం మాత్రం మరమత్తుకు ఖర్చు చేసేవాడు. ఫలితంగా గుడిలో అభివృద్ధి ఏమీ కనపడలేదు. శివుడు అతని భార్య కలలో కనిపించి, నా దేవాలయమునకు శిఖరం కట్టించు, నీవు ఖర్చు చేసిన దానికి 100 రెట్లు ఇచ్చేదను అని చెప్పాను. ఆమె ఈ సంగతి భర్తకు చెప్పాను. వాడు అసలే నికృష్టుడు కదా, భార్య నగలు తక్కువ ధర కట్టి తానే కొనుక్కున్నాడు. ధనములకు బదులు దైవాధేయముగా పొలం ఇచ్చాను. ఆ పొలము దుక్కి అని పేదరాలిది. దాన్ని 200 రూపాయలకు కుదువు పెట్టి విడిపించుకోలేకపోయినది. పైగా అది చవిటి నెల కూడా. ఆ పొలము పూజారి ఆధీనమందుంచిరి. కొన్నాళ్లకు తుఫాను వచ్చి ధనవంతుని ఇల్లు కూలిపోయేది. ఆ భార్యాభర్తలు మరణించినారు. మరుసటి జన్మలో లోబి మధురా పట్టణంలో బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్ప అని పేరును పుట్టెను. అతని భార్య పూజారి కూతురై పుట్టెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిరపు గొడవ ఇంట్లో మగ శిశువుగా బసప్ప అని పేరు జన్మించాను. వీరభద్రప్పకు గౌరీకి అని పెళ్లి జరిగినది. ఇంతలో హఠాత్తుగా ధరల పెరుగుడిచే పొలమునకు 100,000 రూపాయలు పలికినది. ధనం వద్ద తగు వచ్చింది. పూజారికి పురుష సంతతి లేకపోవడం చేత ఆస్తి గౌరీదే అని, ఆమె అనుమతి లేనిదే కానీ కూడా ఖర్చు చేయరాదని నేను చెప్పి తిని వీరభద్రప్ప మమ్ములను దుర్భాషలాడినాడు. ఆ రాత్రి శివుడు గౌరీకల్లో కనిపించి, బసప్ప సలహాతో మరమ్మతులు చేయించుము, ఇతర ఖర్చులు చేయవలసిన వచ్చినచో మసీదులోని బాబా సలహా తీసుకోమని చెప్పినాడు. దీంతో వీరభద్రప్ప రగడకు దిగినాడు. ముందుగా బసప్పపై కాలు దువ్వినాడు. బసప్పను నరికి వేస్తానన్నాడు. బసప్ప పిరికివాడ వచ్చి నన్ను ఆశ్రయించాడు. వీరభద్రప్ప భార్య నుండి కాపాడుతానని నేను మాట ఇచ్చి ఎట్లో కాపాడుతుంది. కొన్నాళ్లకు వీరభద్రప్ప మరణించి పాముగా పుట్టాడు.
పిదప బసప్ప మన నుంచి కప్పజన్మెత్తాడు. పాత కక్షతో వీరభద్రప్ప బసప్పను చంపబోగా భగవంతుడు నన్ను పంపి కప్పను కాపాడినాడు. బాబా చెప్పిన ఈ కథ విని గృహస్థు తెల్లబోయినాడు. నిజమునకి ఈ కథ విని తెల్లబోయే ప్రయోజనం లేదు, తెలివి తెచ్చుకోవాలి. శత్రుత్వముల నుండి రుణముల నుండి ఈ జన్మ నుండి విముక్తి పొందాలి. లేంచో తదుపరి జన్మలందరు మనం వెంటాడి హింసించను సుమా. నాసిక్ జిల్లా వాణిలో సప్తశృంగి అను దేవతాలయం కలదు. కాకాజీ వైద్య అనునతుడు ఆ గుడికి పూజారిగా ఉండేవాడు. అతను అనేక కష్టములకు గురి అయి మనశ్శాంతి లేక బాధపడుచుండగా సప్తశృంగి దేవత అతని స్వప్నమును సాక్షాత్కరించి పోయి షిరిడీ సాయిబాబాను దర్శింపు, నీ చిక్కులు తిరిగి తీరిపోగలవు అని చెప్పినది. అది మొదలతడు షిరిడీ పోవడం ఎట్లా అనే ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు షిరిడీలో జరుగుతున్న వింత చూడండి. సాయిబాబాకు మిక్కిలి ఆప్త భక్తుడైన శ్యామకు సప్తశృంగియే గృహదేవత. శ్యామకు పసితనంలోనే జబ్బు చేయగా అది నయం కాగానే బిడ్డను నీ పాదములు ముంచిదనని అతని తల్లి సప్తశృంగికి మొక్కింది, కానీ మర్చిపోయింది. పీతప ఆ తల్లికి స్తనములపై తామర వచ్చుట చేయి. ఆ తామర తగ్గరచో సప్తశృంగికి రెండు వెండి కుచము అర్పిస్తానని మొక్కుకుంది. అదీ తీరలేదు. ఆమె మరణించే టయానికి ఈ రెండు మొక్కులు తీర్చు భారం శ్యామపై పెట్టింది. కాలగతిలో ఇచ్చిన ఇన్నాళ్ళ తర్వాత ఇప్పటికి శ్యామ ఆ రెండు వెండి కుంచెములను చేయించి బాబా పాదముల వద్ద ఉంచి, బాబా నాకు ఇలవేలు పువ్వు ఇంటి వేలు పువ్వు నీవే, ఇది స్వీకరించి మొక్కు చెల్లి పెట్టుకొను అని కోరడు. బాబా అంగీకరించలేదు. తన దర్శనములకై తప్పించు కాకా వైద్యం షిరిడీ తెచ్చుట ఇది ఒక అవకాశం. అందుచే బాబా శ్యామాను సరాసరి వాణికి పోయి మొక్కు తీర్చుకోమని రమ్మను. ఎంత చిత్రము, అచ్చట తన పూజారినే బాబా దర్శనములకు వెడలమన్నది సప్తశృంగి దేవత. ఇచ్చట తన ప్రియ భక్తుని సరాసరి వాణికి పంపుతున్నారు బాబా. దైవలీలలా అగోచరం కదా. తాను షిరిడీ పోవడం ఎట్లా అని, బాబా దర్శనం ఎట్లా అని తప్పించుచున్నాడు కాకా వైద్య. అంతలోనే వచ్చినాడు శ్యామ. కుశల ప్రశ్నలు అడిగి అతను షిరిడీ నుండి వచ్చినాడని తెలియగానే కాకా వైద్యకు ఆనందంతో కన్నీరు ఊపికినది. వారు సాయి లీలలను గురించి ముచ్చటించుకొన్నారు. శ్యామ మొక్కులు తీర్చి పిదప ఇరువురు కలిసి షిరిడీ చేరినారు. బాబా దర్శనం మాత్రం చేతనే కాకా వైద్య మనస్థిమితం పొందాను. సాయిబాబాను సర్వస్వ శరణాగతి వేడెను. 12 రోజుల పాటు షిరిడీలో ఉండి బాబా యొక్క ఆశీస్సులను ఊది ప్రసాదములను పొంది వాణికి మళ్ళెను. కడుపు నిండిన వాని మనసు కబళంపై ఉండనే గాని భగవంతునిపై ఉండదు. శరీరము శుష్కించిన అవయములతో భగవంతుని చూచుట వినుట అనుభవించుట జరగవు. అందుచే బాబా ఉపవాసమును అంగీకరించేవారు కాదు. అమితాహారం వల్లనే నిరాహారం కూడా అనారోగ్యమేనని బాబా అభిప్రాయం. అందులకే బాబా హోలీ పండుగ నాడు కూడా తన భక్తులను ఉపవాసం ఉండనిచ్చేవాళ్ళు కాదు అని చెప్పేవారు కారు. కానీ ఆ మరుసటి నాడే గోఖలే గారి భార్య బాబా పాదముల వద్ద 3 దినముల పాటు ఉపవాసం చేయదలిసి షిరిడీ వచ్చింది. వెంటనే బాబా ఉపవాసం ఉండేది ఆగత్యం ఏమి కలిగింది? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకి పెట్టి నీవు కూడా తినువు అని చెప్పిరి. గోఖలే భార్య కొంచెం నిరాశపడింది. ఇంతలోనే హోలీ వచ్చింది. దాదాభట్టు భార్య బయట చేరింది. ఇంటిలో వంటకు ఎవరూ లేకుండ్రి. బాబా వాక్యం సమయోచితంగా సరిపడినది. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంట్లో బొబ్బట్లు చేసి వారికి పెట్టిని తాను తినింది. ఇలా సాయిబాబా మహత్యం అనేది ఇలా ఉంటుంది. బాబాను అనేక మంది సాక్షాత్ భగవంతుడే అని నమ్ముటకు మరొక ప్రబలమైన ఆధారం పంచభూతములను ఆయన శాసించి గలుగుటయే. అందు ప్రధానమైనది 2 గలువు. మొదటిది తుఫాను అరికట్టుట. ఒకసారి షిరిడీలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ గాలికి చెట్టు కూలిపోయింది, గుడిసెలు పడిపోయినాయి, మట్టి ఇండ్లు పైకప్పులు ఎగిరిపోయినాయి, వానకు గోడలు నానిపోయినాయి, సందులన్నీ వరద వచ్చినట్టుగా వాన నీటిలో నిండిపోయినాయి, పెద్ద వీధులన్నీ బురదమయములైపోయినాయి. షిరిడి ప్రజలు దిక్కారి దీనులైపోయినారు. కానీ శ్రీ సాయిబాబా ఉన్న మసీదు మాత్రం చెక్కు చెదరలేదు. అలనాడు గోప బృందము గోవర్ధనగిరి ఆశ్రయించినట్లు ఈనాడు షిరిడి ప్రజలందరూ ద్వారకామాయి మసీదును ఆశ్రయించినారు. ఆనాడు కృష్ణుడు గోవర్ధనగిరి కోట ఎత్తిపట్టి ప్రజ సంతతిని కాపాడినాడు. కానీ ఈనాడు సాయకృష్ణుడికి అట్టి అవసరమే లేదు. ప్రజాకోటి యొక్క అర్తనములు వినుటకు వారి కష్టంలో కనుట వారి తనను ఆశ్రయించటే ఆలస్యముగా. బాబా మసీదు అరుగు అంచునకు వచ్చి నిలబడి ఆకాశం వైపు చూచుచూ ఆగుమాగుము, నీ దుడుకు తగ్గించుకో, శాంతించు అని గర్జించినారు. అంతే, ఆ యోగ కంటీపుని సత్య గర్జనులకు తలయొగ్గి గాలి వాన తుఫాను అతి త్వరంగా శాంతించింది. ఈ ప్రపంచంలో దేన్నైనా నిరోధింపవచ్చును, కానీ అగ్ని ఆపట మాత్రం అసాధ్యం.
ఎలా అంటే అది కాల్చివేయం కదా అందుచే నీరో మన్నో ఏదో ఉపకరణం కావాలి కానీ పంచభూతాత్మకులకు బాబాకు అవేమీ అవసరం లేదు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ మసీదులో దునిలో అపరిమితమైన మంట ఆవిర్భవించింది అది మసీదు దూలమున కంటి మసీదు పడనేమో పడిపోనేమో అన్నంత భయంకరంగా ఉంది అచ్చటనున్న భక్తులు భయార్థులైనారే కానీ ఏమి చేయటకు సాహసింపకుండ్రి రవ్వ అంతసేపట్లో బాబాయ్ విషయం గ్రహించినారు వెంటనే తమ సటకాతో అచ్చటి స్తంభమును మోతుచు దిగుదిగు ఉపశమించు అని ముమ్మారు ఆజ్ఞాపించినారు అంతటితో పెచ్చు మీరిన అగ్నిహోత్రం మెల్లమెల్లగా సామాన్య స్థితికి వచ్చినది షోలాపూర్లో నివసించు సఖారాం ఔరంగాబాద్కర్ రెండవ భార్యకు వివాహమై 27 సంవత్సరాలైనా సంతానం కలగలేదు ఎందరు దేవతలకు మొక్కుకున్న ప్రయోజనం కలగలేదు తుదిగా బాబాను ప్రార్థించుటకు ఆమె షిరిడీ చేరినది దర్బార్ ఎప్పుడునో భక్తులతో కిక్కిరిసి ఉండిచి ఆమె తన విషయం చెప్పుకోనలేక శ్యామ సహాయం కోరింది కొబ్బరికాయ అగరవత్తులతో గుమ్మం వద్ద సిద్ధంగా ఉండము నేను సైగ చేయగానే లోపలికి రమ్మా అని చెప్పినాడు శ్యామ తామును బాబా మాత్రమే ఉన్న ఒకనొక ఏకాంత సమయం ఉన్న శ్యామ ఆమె పోయి సైగ చేశాను ఆమె లోనికి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయలు అగరవత్తులు సమర్పించలేదు బాబా ఆ టెంకాయ ఆడించాను అది ఎండుదగుడిచే లోపల కుడుకు ఆడుచున్న శబ్దం వచ్చుచుండాను అది విని బాబా శ్యామ ఇందులో ఏ లోపల ఏదియో ఆడుచున్నట్టుంది ఏం చెప్పుచున్నదో విని చెప్పుము అది ఏం చెప్పుతుందో చెప్పు వినుము అన్నాడు శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులనే ఆడవాలనని కోరుతున్నది ఈ టెంకాయను ఆశీర్వపూర్వకంగా ఇమ్ము అని అన్నాడు బాబా టెంకాయలకు పిల్లకాయలు పుడతారా అన్నాడు శ్యామ టెంకాయ సంగతులు ఎట్లున్నాను నీ ఆశీర్వాద ప్రభావం నాకు బాగా తెలియదు నీ వాత్సల్యం చేయక ఆమె ఆశీర్వదించుము నీవు ఆలస్యం చేయక ఆమె ఆశీర్వదింపుము అని కోరాడు శ్యామ ఇట్లు వారిరువురును కొంతసేపు వాదంతోనే గడిపారు ఎట్టకెలకు శ్యామ మాటే నెగ్గినది తుదకు భక్తపరాధీనుడకు బాబా ఒక సంవత్సరంలో ఆమె పుత్రవతి యోగినని దీవించినాడు టెంకాయను పగలగొట్టి ఒక చెక్కను వారిరువురు తిని రెండవ చెక్కకు ఆమె కోసం గారు అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మ నా మాటలకు నీవే సాక్షివి నీకు సరిగా సంవత్సరంలో సంతానం కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసేదను మాట తప్పినచో నా పేరు మాధవుడే కాదు అని చెప్పాడు ఆమె నమ్మకం స్థిరపరుటకు గాను శ్యామ అట్లా అన్నాడే గాని బాబా వాక్యంలో సత్యము కాకపోనా సరిగా సంవత్సరంలో ఆమె కొడుకు కనెను ఆ బిడ్డకు 5వ మాసమందు తల్లిదండ్రులు పిల్లవాడితో సహా వచ్చి బాబా పాదములపై పడ్డారు ఔరంగాబాద్ గారు కృతజ్ఞతాపూర్వకంగా బాబాకు 500 రూపాయలు సమర్పించను ఆ ధనముతోనే బాబా గుర్రమైన శ్యామకర్ణకు శాల కట్టించబడినది కేవలం ఆ ముష్మిక మార్గ బోధమునకు ఆరోగ్యం మాత్రమే కాదు తన భక్తుల లౌకిక జీవనమందు కూడా బాబా చక్కటి సలహాలను సహాయాలను అందించేవారు బాబా పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగిన దాము అన్న కపార అనువారు అతని మిత్రుడు ఒకడు ప్రతిలో జుట్టి వ్యాపారం చేయుచుండమని స్వల్పకాలంలోనే 200,000 లాభం గడింపవచ్చునని చెప్పాను దాము ఈ విషయమే బాబాను సంప్రదించగా బాబా అతనికి ఆ వ్యాపారం అచ్చిరాదని చెప్పారు ఆ పెద్దప దాము బియ్యము గోధుమలు మొదలగు ఆహార దినుసులు వ్యాపారం చేయదలిచినాడు అందులోకి కూడా బాబా అభ్యంతరం చెప్పారు దాము చాలా నిరాశపడ్డాడు బాబా తన నేదీ చేయవద్దు నుంచే బాధపడ్డాడు కానీ అనతకాలంలోనే దాముకు బాబా సలహాలెంత దూరదృష్టి గలవో అర్థమైనది ఈ సంఘటన జరిగిన 2-3 నెలలకే ప్రతి వ్యాపారస్తులు దివాలా తీసినారు ఆహార ధాన్యములు ధరలు పడిపోయినాయి ఆ వ్యాపారంలోనికి తనను దిగనీయకుండా దాము సాయిబాబా పట్ల కృతజ్ఞతతో పులకరించిపోయినాడు ఇప్పుడు ఒక మామిడి పండ్ల కథ చూద్దాం ఒకసారి శ్రీ సాయిబాబాకు ఎవరో మామిడి పండ్లు పంపారు ఆ ఈ పండ్లలో 4 పండ్లను మాత్రం కొలంబ అంటే కుండలో భద్రపరిచి తక్కిన వాటిని దర్బార్లో వాళ్ళందరికీ సమారాధన చేశారు కానీ అచ్చటి వారందరికీ దృష్టి కుండలోని పండ్లపైనే ఉంది ఎన్నడూ ఏదియూ దాచుకొని ఎరిగిన బాబా ఈ పండ్లను ఎందుకు భద్రపరిచినారా అని ఆలోచించసాగారు వారి ఆలోచన పసిగట్టిన బాబా అచ్చట పెట్టిన వాని గురించి ఆలోచనతో మీకు ఇచ్చిన వానిలోని మాధుర్యం కోల్పోతున్నారు ఆ పండ్లు నేను దాచుకోలేదు దాము అన్నకు ఇచ్చుటకు ఉంచినాను అని అన్నారు ఆయన అయినను అచ్చడి వారికి అనుమానమే పొరుగురులో ఉన్న దాము అన్న కొరకు ఈ పండ్లను ఇచ్చట దాచట నేలా అని అనుకోసాగారు అంతలోనే ఎవరో కబురు చేసినట్లుగా దాము వచ్చాడు అందరూ ఆశ్చర్యపోతుండగా బాబా ఆ పండ్లను దాముకిచ్చి నీకు పిల్లలు లేరు కదా ఈ పండ్లను నీవు తినవద్దు నీ భార్యకేమో 4 పుత్రులు 4 కుమార్తెలు కలిగెదరు అని దీవించినారు బాబా మాటలు పొల్లుపోవు కదా అట్లే దాము ఎనమండుగురు బిడ్డలకు తండ్రి అయినాడు హేమడ్ పంత్ వర్ణించినట్లుగా మసీదు గోడకు ఆనుకొని ఆశ్రితుల యోగక్షేమములకే ఊదిని పంచిపెట్టు సుందరమూర్తి పూర్ణ బ్రహ్మాత్మడును పూర్ణ
పరిపూర్ణాదముగుడు అయిన శ్రీ సాయిబాబా పాదములకు సాష్టాంగ నమస్కారం ఆచరించేదం గాక. ఐదవ రోజు పారాయణం సమాప్తమైనది. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.